Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గన్నవరంలో టీడీపీకి ఇన్ఛార్జి దొరికాడు. గన్నవరం ఈ నియోజకవర్గం రాజకీయాలు ఎప్పుడూ గరం గరంగానే ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ రాజకీయ రాజధానిగా ఉన్న విజయవాడలో భాగంగా ఉండే గన్నవరం నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహానాయకులు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం క్రమంగా టీడీపీకి పెట్టని కోటగా మారింది. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచినా ఇక్కడ టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ విజయం సాధించారంటే ఆ పార్టీకి ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి టీడీపీకి ఇప్పుడు ఓ పెద్ద కష్టం వచ్చి పడింది. పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనూహ్యంగా వైసీపీకి జై కొట్టడం దీనికి కారణమైంది. చివరికి పార్టీ పరిస్థితి ఇక్కడ ఎలా తయారైందంటే వల్లభనేని వంశీని ఢీకొట్టే సత్తా ఉన్న నాయకుడి కోసం నెలల తరబడి గాలిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. వల్లభనేని వంశీ పార్టీకి షాక్ ఇచ్చినప్పటికీ ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే వారిని నడిపించే నాదుడు లేకపోవడంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పుడు ఇన్ఛార్జ్ను నియమించడం అనివార్యంగా మారింది. వల్లభనేని వంశీ పార్టీకి హ్యాండ్ ఇచ్చినప్పటి నుంచి గన్నవరం పార్టీ బాధ్యతలు చేపట్టే నేత కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల గుడివాడ, ఏలూరు తదితర నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించిన సమయంలోనే గన్నవరంపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలు ఆశించారు. అయితే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గన్నవరాన్ని పక్కనబెట్టి మిగిలిన నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల నేపథ్యంలో గన్నవరంపై తాజాగా దృష్టి పెట్టారు. వాస్తవానికి వంశీ వైసీపీకి జయకొట్టిన నాటి నుంచే చంద్రబాబు గన్నవరంపై కసరత్తు ప్రారంభించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సతీమణి, జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, పార్టీ సీనియర్ నాయకుడు ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ పేర్లు తెర మీదకు వచ్చాయి. గద్దె రామ్మోహన్ గతంలో ఇక్కడ నుంచి ఇండిపెండెంట్గా విజయం సాధించారు. ఇప్పటికీ నియోజకవర్గంలో ఆయనకు అభిమానులున్నారు. దీంతో చంద్రబాబు గద్దె అనురాధకు బాధ్యతలు అప్పగించాలని చూసినా ఆమె తనకు గన్నవరంపై ఆసక్తి లేదని చెప్పేశారు. దీంతో కొద్ది రోజుల క్రితం చంద్రబాబు స్వయంగా పుట్టగుంట సతీష్ కుమార్కు ఫోన్ చేసి గన్నవరం బాధ్యతలు చేపట్టాలని కోరారు. హనుమాన్ జంక్షన్కు చెందిన పుట్టగుంటకు జిల్లాలోని టీడీపీ నాయకులందరితోనూ మంచి పరిచయాలున్నాయి. గత 2.5 దశాబ్దాలుగా నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గద్దె రామ్మోహన్కు సన్నిహితుడిగా ఉన్న సతీష్ కుమార్కు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతోనూ అనుబంధం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు సతీష్ కుమార్ వైపు మొగ్గు చూపారు. అయితే అప్పటికే అమెరికా పర్యటన హడావిడిలో ఉన్న సతీష్ కుమార్ అక్కడ నుంచి తిరిగి వచ్చిన తరువాత తన నిర్ణయాన్ని చెబుతానని చంద్రబాబుకు చెప్పారు. అయితే ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన సతీష్ కుమార్ పార్టీ బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తి చూపలేదు. దీంతో గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి గన్నవరం బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. గన్నవరంలో బీసీ సామాజిక వర్గ ఓటర్లు గణనీయంగా ఉన్నారు. గతంలో ఆ వర్గానికే చెందిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఇక్కడ నుంచి ఇండిపెండెంట్గా గెలిచారు కూడా. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు చివరికి బచ్చుల వైపు మొగ్గు చూపారు. గత ఎన్నికల ముందు వరకు గన్నవరం టీడీపీ సీటు ప్రతిసారి చంద్రబాబుకు పరీక్ష పెట్టేది. గతంలో గద్దె రామ్మోహన్, దాసరి బాలవర్ధన్ రావు, తర్వాత వల్లభనేని వంశీ, బాలవర్ధన్ రావు మధ్య పార్టీ టికెట్ కోసం రసవత్తరమైన పోటీ ఉండేది. గత ఎన్నికల ముందు బాలవర్ధన్ రావు వైసీపీలో చేరడంతో వంశీకి అడ్డు లేకుండా పోయింది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ బాధ్యతలు చేపట్టడానికి తగిన నాయకుడే దొరకని పరిస్థితి ఏర్పడింది.